అందుట్లో పడవ ప్రయాణం నీళ్ళు సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్యాష్ దొరికినంత దోచుకో ఈ రోజు క్యాష్ లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది అలాంటి వాళ్ళు మరి ఇతని పెర్ఫార్మెన్స్ కి చాలా మంది పెద్ద ఫ్యాన్ అతనే గెటప్ సీను కొంచెం ఒళ్ళు చేసావు లాక్డౌన్ నీకు బాగా కలిసి వచ్చినట్టుంది నా వంట బాగా కలిసి వచ్చిందమ్మా ఏం వండుతున్నావు ఏంటి చికెన్ మటన్ ఫిష్ నీకు చింతకాయ పచ్చడి తీసుకో ఎప్పుడు నీవన్నీ పాత చింతకాయ పచ్చడిలేనని మీలాగా Welcome, Mr. Srinu. We're very happy to have you here today. Thank you so much, Amma. Thanks a lot. ఎవరికైనా ముందు చూపు ఉంటుంది కానీ ముక్కు చూపు ఉండే వాళ్ళని ఏమంటారో తెలుసా ది బ్యూటిఫుల్ విష్ణు ప్రియా అంటారు అంత ఊగితే నువ్వు కాబట్టి నీ ముక్కి ఊడిపడలేదు కానీ నాదైతే ఎప్పుడో ఊడిపడిపోయాను ఇది నార్మల్ ముక్కు అనుకుంటున్నారా తరతరాల జనరేషన్ గా ఇచ్చే గిఫ్ట్ ఇది మాకు కానీ నేను ఇంత ముక్కు ఉంది కాబట్టి ఎంత గాలి పీల్చుకుంటున్నావు నాలుగైదు మాస్కులు పెట్టుకోవాలి ఆయాసం వస్తుంది అమ్మయ్యా పోనీలే నాకే కాదు తనకే వస్తుంది అయితే ఒకటే ఏజ్ విష్ణు ఇదిగో విష్ణు యా ఏంటిది విజిల్ విజిల్ ఓకే అంటే నువ్వు అరిస్తే అలాగే ఉంటుందని నమస్తే సుమా గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను విష్ణు చాలా క్యూట్ గా బుట్టు బొమ్మలా ఉన్నారు మీరు ఎంటర్ ఈ డైలాగ్ కి కింద బ్రహ్మానంద గారు ఏంటి మళ్ళీ చెప్పు ఒకసారి ఈ మీమ్స్ అన్ని తయారు చేసేది నువ్వే కదా ఇట్స్ హిస్ పార్ట్ టైం జాబ్ ఎక్కువ మాట్లాడక అలాంటి వాళ్ళతో అమ్మ కరోనా లక్షణం ఇది కూడానా నేను కుక్కర్ తెచ్చాను దాంతో ఒకటి పట్టుకొచ్చి ఇవ్వండి ఇది కూడా కరోనా లక్షణమే వాళ్ళు వస్తే ఇది తగ్గిపోతుంది యాంకరింగ్ యాప్ తెలుగు ఉంటుంది అవతల యాంకరింగ్ కూడా చేయాలనిపిస్తుంది మైక్ సెట్ ఎప్పుడైనా మేకప్ వేసుకుని నడుచుకుని రావడం మీరు చూసారా అసలు 6 సెట్లు ఒకటేసారి వాయించేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా శ్రీముఖిలా ఉంటుంది ఇది తీసేసుకోవా ముందు నువ్వు విజిల్ యూర్ లైక్ ఎ మైక్ యూర్ లైక్ ఎ విజిల్ నువ్వు ఒక మైక్ నేను ఒక విజిల్ మనందరం ఒక గజల్ ఏమైంది ఏమైంది విష్ణు విష్ణుకి చాలా ఎక్సైట్మెంట్ ఇవాళ నేను చాలా రోజుల తర్వాత కాలంలో ఉన్నాను యా యా ఐ మిస్ యు ఇదంతా కరోనా లక్షణం థాంక్యూ తను డాన్స్ చేస్తే అద్దరిపోతుంది గ్రౌండ్ వైరల్ లో అవుతుంది ట్రెండ్ లెట్స్ వెల్కమ్ పండు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానిదే నన్ను మింగులు తిప్పే నా శృంగారానిదే. చాలు పండు వచ్చిన తర్వాత కూడా ఆయన పాట పెట్టుకుంటే ఇదే పాట పెడితే మేము ఒప్పుకోం. ఇద్దరు ముగ్గురు యాంకర్లు షోకి వస్తే ప్రాబ్లం. ఇదిగో ఏదో పడిపోయింది పడిపోయింది అన్నావుగా, అది ఇక్కడ నుంచి తీసుకో. నేను చెప్పలే 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 ఈ రోజు నేను నిన్ను స్టేజ్ మీద నెక్లెస్ అభిషేకం చేసుకున్నాను. ఇది కళ్యాణం కమనీయం నిజ జీవితం చోకు పిలిచి పండు మేమంతా ఒక స్టెప్ వేస్తే అంటే నేను స్టెప్ లాంటిది వేస్తాను అనుకో, దానికి ఆయాసం వస్తుంది. నీకు అసలు ఏమి నీ బ్రీత్ అంతా ఎట్ వెళ్తూ ఉంటుంది? ఎట్ నుంచి తీసుకుంటావు? లంగ్స్ నుంచి కాదా? ఇక్కడ ఎంతమంది ఫిగర్ లో ఇంకెడికి బ్రీత్ బాబా మమ్మల్ని ఫిగర్ లో అన్నాడు. హలో నిన్ను కాదు నన్ను అన్నాడు. ప్లీజ్ నన్ను ఇలా అనొద్దు. మిమ్మల్ని మీరు ఫిగర్ అని మీరే అనుకున్నారా? సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి. ఏమిటి శ్రీముఖి వాళ్ళు అలా అనుకుంటూ ఉన్నారు. సరే అయితే రౌండ్లు మొదలెట్టేద్దామా? కాదు కొద్ది ప్లేస్ మార్చొచ్చు కదండి. ఏంటి ప్లేస్? మీరేమో తాజ్ ఎంత ఉన్నారు, నేనేమో భూమికి ఎంత ఉన్నా. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది పండు. ఒకప్పుడు అబ్బాయిలు పొడుగ్గా ఉండాలి అమ్మాయిలు పొట్టిగా ఉండాలి అనేది ట్రెండ్. ఇప్పుడు అలా కాదు, అమ్మాయిలు పొడుగ్గా ఉండాలి అబ్బాయిలు పొట్టిగా ఉండాలి. అది పండు ఎపిసోడ్ అయ్యేంత వరకు జాగ్రత్త నాన్న, పక్కనే ఆవిడ ఉంది. నీకు చెవుడో గుండెపోటో లాంటివి వస్తే మాకైతే తెలీదు, నువ్వు కూడా జాగ్రత్త, పక్కన ఈవిడ ఉంది. అందరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా? నేను కూడా. మన మొట్టమొదటి పైసా వసూలు. ఈ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ ముందర బజర్లు ఉన్నాయి, వాటిని నొక్కి పడేసేయండి. నొక్కి పాడేస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. దానికి కనెక్షనే లేదా? అండ్ ఇది వసూల్ వాల్. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 2 times ఆడతారు, లేకపోతే 1 time. అందులో ఎస్పీఎల్ కూడా ఉన్నాయి, డబ్బులు కూడా రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్స్: ఏ నెరైడ్ స్టాచ్యూ, బి ఐఫోన్, సి కార్ అండ్ డి ఈఫిల్ టవర్. ప్యారిస్ కి చెందినటువంటి హెరికా అనే అమ్మాయి దేనిని పెళ్లి చేసుకుంది? విష్ణు చెప్పు. ఏ నెరైడ్ స్టాచ్యూ. ఓకే అమ్మాయి కదా, ఆ స్టాచ్యూ లాక్ చేయండి అమ్మా. సీను డి ఐఫిల్ టవర్. ఐఫిల్ టవర్ సీను కి లాక్ చేయండి. పండు నెరైడ్ స్టాచ్యూ ఏ. ఓకే ఆప్షన్ ఏ పండు కూడా లాక్ చేయండి. శ్రీముఖి డి ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ ఆప్షన్ డి శ్రీముఖికి లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంట్లో చెప్పి పంపించారు అమ్మాయిని నమ్మద్రా అనేసి. మీరిద్దరు అనుకున్నది కరెక్ట్ కాదు. So given a chance, Vishnu Priya, ఏ వస్తువు నువ్వు వదిలి ఉండలేవు, ఏ వస్తువును నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? మై స్పీకర్. ఓకే, యు ఆల్వేస్ హావ్ ఇట్. యా, నాకు తెలిసి విష్ణు ప్రియ, నేను ఐ కీప్ సీయింగ్ హర్ కాబట్టి చెట్టును పెళ్లి చేసుకోవాలని అనుకుంటది. షీ ఇస్ లవింగ్ నేచర్ అది ఇది కాబట్టి పెళ్లి చేసుకుంటే మంచిది, పువ్వులు పళ్ళు పుడతాయి. ఆ చెట్టులాగే పెరుగుతుంది అంతలా. శ్రీముఖి, నువ్వు దేన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఐ థింక్ ఐ విల్ మ్యారీ మై సెల్ఫ్. నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎవరన్నా చేసుకుంటే మేమేందుకు ఇక్కడ? కంటెంట్ ఇయటం బానే నేర్చుకున్నావురా ఈ మధ్య డీలో. నువ్వు పక్కన భయం వేసేస్తుంది నాకు. పండు, యాక్చువల్లీ నువ్వు ఆ లేడీ గెటప్ వేయకపోయి ఉంటే యు నెవర్ నో, నేను చేసుకునేదాన్నేమో. ఐ లైక్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి శ్రీముఖి, నీకు పండుని చేసుకోవాలని ఆలోచన ఉండిందా? అంటే ఐ లవ్ టాలెంటెడ్ పీపుల్. బాబు ట్యాగ్ అయ్యమ్మా ఇది. पंडू, अगर आपको ओके है तो हम भी ओके है. पंडू एदो कट चेप्रा ओके ये पंडू इप्पुडु दाका यू अवनु मारडगिंग अयिपोयिंदि. ओके, करेक्ट आंसर ఏంటో చూద్దాం. इधर कल से दम रारा. Oh my God. Last time अविनाश इंका विष्णुप्रिया तो చేయించాను, ఇప్పుడు మనం చేద్దాం దా. ఏంటది? टाइटैनिक पोज रा. कानालु मारिना हरिने थासमरुना अडिगिल्ली मोहमे. హీరోలు స్లాంగ్లు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకే అమ్మా, విజయవరకొండ శ్రీకాకుళం స్లాంగ్ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏటమ్మా బాగున్నారు అందరూ? ఇంట్లో అందరు కమ్మగా ఉన్నారా? అరే ప్రకాష్ రాజ్ వస్తుందిరా. అవును, విజయదేవర్ కూడా ప్రకాష్ రాజ్ వాయిస్ చేస్తున్నారు. ఏటమ్మా అందరు బాగున్నారా? మంచిగా ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయాను మళ్ళీ, అక్కడికి వెళ్ళిపోయాను మళ్ళీ. బేగ్ వచ్చి అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. ఏటి ఎప్పుడు షూటింగ్ లేనా నీకు? పద ఇంటికి. చూడప్పా, ఇట్లా ఎలగలకి మాట్లాడుతున్నాడు నాతో. ఏటమ్మా ఏటే ఏడు పనులు ఇంటికి పడాయి. హీరో అన్నారు, పాలిటీషియన్ వస్తున్నారా? ఏట నా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా. నువ్వేట గొంటగారి మధ్యలో వచ్చినావా? మడి చేస్తాను మధ్యలో వచ్చామంటే. ఈ శ్రీకాకుళం స్లాంగే మాట్లాడలే. చిరంజీవి గారు ఇదేనా చెయ్యి, ఇదేనా చెయ్యి. ఏడుపండు ఏంటి? ఎప్పుడు షూటింగ్ పదైతే పద. ఏంటి వాళ్ళకుంటున్నావా? రారా, నా గొలుసు పోయింది ఎత్తుకున్నాను నేను ఇక్కడ. ఏంటి గొలుసు? ఏంటి నక్లీస్ గొలుసు? ఏంటి గొలుసు? నా గొలుసు. మీ మధ్యనే ఉండలేను, కష్టం. బెస్ట్ ఏంటంటే ఎడిటింగ్ లో తీసే బెస్ట్ అనిపిస్తున్నా కదా. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 2.5 నెలలు, బి 3 నెలలు, సి 4 నెలలు, డి 5 నెలలు. అదేంటి లేదా? ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒక సర్వే ప్రకారం ప్రకారం ఒకరి మీద మనకి ఉన్నది అట్రాక్షన్ అయితే అది ఎన్ని నెలల వరకు ఉంటుంది? శ్రీముఖి నొక్కేసింది ముందు 4 మంత్స్. ఆప్షన్ సి 4 మంత్స్ శ్రీముఖి క్లాక్ చేయండి. విష్ణు ఆప్షన్ డి 5 నెలలు నాకు ఉంది. ఇప్పుడు ఎవరి మీద? లైఫ్ లాంగ్ అఖిల్ మీద. అది అట్రాక్షన్ కాదులే అది పిచ్చి. ऑप्शन डी में क्लॉक చేయండి. సీను 4 మంత్స్ అనుకుంటా. ఓకే ఆప్షన్ సి 4 మంత్స్ సీను క్లॉक. పండు పండు ఇప్పుడేనా నన్ను సెలెక్ట్ చేసుకో. తూని కక్కుతుల నా కమండలో సి ఆప్షన్ సి 4 నెలలు. ఆ వచ్చారా పక్కొచ్చా అప్పుడు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం. దూకి ఎల్లిపో. ఏది ఇంత చేస్తున్నావు? నీది ఉంటదా లేదా చూస్తాం. నాది లేకపోయినా పర్లేదు ఫస్ట్ ఇంది పోయింది చాలు. నువ్వు అఖిల్ గా అంటే నా పేరు చెప్పండి నీ వైపే చెప్పేటోని. అబ్బా అబ్బా సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అట్రాక్షన్ నిజంగా లవ్ అని తెలుసుకోవడానికి కాబట్టి తొందర పడకండి. నువ్వు ఇందాకే జస్ట్ కమిట్ అయినట్టున్నావు. ఇది వన్ డే అక్క రేపు మర్చిపోతాం కదా. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలుసింది. అట్లీస్ట్ ఫైండ్ అవును నన్ను సెలెక్ట్ చేసింది. అట్లీస్ట్ 1 ఇయర్ అడగా గంత కాసమే సెలెక్ట్ చేయలేదా? మీ గంతేమన్న తక్కువ తినింది అన్న అటువైపు వచ్చేతను ఖాళీ అటు. రెండు ఒకటేసారి వేసేస్తున్నాను నేను మీకు కాంటెంట్ సేవ్ చేయడానికి. ఎస్పీఎల్ వచ్చింది శ్రీముఖి నీకు. తర్వాత చేద్దాము. నాకు తెలుసు రాదు. పండు నీకు లక్ష రావాలని కోరుకుంటున్నాను రా. నీకు జీరో రావాలని కోరుకుంటున్నారా? నీకు కరోనా రావాలని మొత్తానికి ఒక ఎస్పీఎల్ అయితే వచ్చింది గ్యారెంటీగా. మూడో ప్రశ్న ఆప్షన్ ఏ చప్పట్లు కొట్టడం, బి సైగలు చేయడం, సి విజిల్లు వేయడం అండ్ డి చిటికలు వేయడం. రష్యాలో వెయిటర్స్ ని ఎలా పిలవటం వల్ల అమర్యాదగా భావిస్తారు? అండ్ విష్ణుప్రియ విజిల్ వేయడం. ఆప్షన్ సి విజిల్ వేయడం విష్ణుకి లాక్ చేయండి. పండు సి విజిల్. ఆప్షన్ సి విజిల్ వేయడం పండుకి లాక్ చేయండి. డి చిటికలు వేయడం. చిటికలు వేయడం ఆప్షన్ డి శ్రీముఖికి లాక్ చేయండి. ఎటప్పిని నీకు దమ్ము ఉంటే ఇంకో ఆన్సర్ చెప్పు. వేయడం చిటికలు. వేయడం చిటికలు. ఆప్షన్ డి సీను కూడా చేటికలు వేయడం. ఇప్పుడు మనం దీన్ని జస్ట్ ప్రాక్టీస్ చేద్దాము. సీను నువ్వు వెయిటర్వి. నువ్వు వెయిటర్వి అంటే వెయిట్ లిఫ్టర్వి కాదు. ఓ అబ్బరే కొంచెం గ్యాప్ ఇవ్వరా. శ్రీముఖి అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వచ్చారు. బేబీ ఈ రోజు మనము హైదరాబాద్ నుంచి రష్యాకి ఒక కాస్ట్లీ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్తున్నాం రా. రెస్టారెంట్ వచ్చేసాం. బేబీ వాట్ డు యు వాంట్ టు ఈట్? రెండు దోశ. రష్యాకి వచ్చి దోశ తింటున్నాడు. అదేంటి విష్ణుప్రియ హైదరాబాద్ లో లేదా? ఆమె అక్కడ మాట్లాడితే కూడా రష్యా వరకు వినబడుతుంది. బేబీ మనము అలా దోశలు అవన్నీ కాదు పాష్ గా మైసూర్ బజ్జీలు తినాలి. ఓకే డన్. ఓకే బాగుంటది వద్దు బేబీ వాడు నన్ను పిలిచాడు ఉండు మీరు ఆట అయిపో సారీ one plate Mysore bhaji please Brasim Rahman hey 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 oh Mysore bhaji big size level acha gala ko vega mera oy four mass ఏమైందండి ఆర్డర్ చెప్పి చాలా సేపు అయింది ప్లేట్స్ లేను Mysore bhaji catch अरे इधर कोड एडिटिंग लगी सेवन दावा। No 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 वाला catch। ओनर करो। Actually ने ओनर कहा था। ने ने करते नंदा ने कोच्चर। मैं ने करते नंदा ने कोच्चर अंटे अंडा नहीं इनको अंडे के कोच्चर अंडा। ओके wrong answer थी सेंडी। ओके option B ले पे इंटी इनको wrong answer थी सेंडी। करेक्ट आंसर ఏంటో చూద్దాం అగ్నిగుణం బాబు నెక్స్ట్ టైం నుంచి సీను వచ్చేటప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ షీట్స్ తయారు చేసుకొని రండి మా పనిష్మెంట్లు వే సరిపోట్లేదు మన దగ్గర ఉండేవి సీను SBL సీను సుమా బాస్కెట్బాల్ లీగ్ నెక్స్ట్ రౌండ్ లో ఆడిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ తూనిగా బి మెడతా సి సీతాకోక చిలక డి కందిరీగా వీటిలో ఏ జీవికి పొట్ట దగ్గర చెవులు ఉంటాయి సీను సీతాకోక చిలక ఓకే ఆప్షన్ సి సీతాకోక చిలక సీనుకి లాక్ చేయండి శ్రీముఖి సరే వాడు చెప్తున్నాడు కదా సి సీతాకోక చిలక సి కాబట్టి సీతాకోక చిలక పండు ఆవును అడగండి అడిగేసాను ఆవిడ సీతాకోక చిలక చెప్పింది హే చెప్పిసారా షోలో ఉండాలి నేను లవ్ లో ఉన్నా షోలో లేను బాబా పండు సీతాకోక చిలక సి ఆప్షన్ సి సీతాకోక చిలక నలుగురికి నచ్చింది నాకు అస్సలే నచ్చలేదు అయితే వెళ్ళిపోవచ్చు తోయిరా వర్ తోయిరా मिड़ता मिड़ता ऑप्शन बी मिड़ता सेम फैमिली ओके रॉन्ग आंसर తీసేయండి సీతా కోక చిలకలు రెండు స్నేహం చేశాయి ఆ స్నేహంతోనే గుండెల చాటున ప్రేమను దాచాయి అంటే నా మానాన నేను కూడా మా డాడీ వాళ్ళు నాకు డబ్బులు పెట్టి ఒక సైన్స్ ఏదో ఒక డిగ్రీ చదివించారు బేబీ ఏసేయ్ నువ్వేంటి బేబీ ఏయాల్సింది కదా నువ్వు అయ్యో ఇంకా సెన్సర్ అయిపోద్ది చూద్దాం కరెక్ట్ ఏంటో శ్రీముఖి 61000 నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ ఓకే సో ఇది సినిమా పోస్టర్స్ రిలేటెడ్ రౌండ్. అంటే సినిమాలో సంబంధించినటువంటి డైలాగ్ కానీ ఏదైనా ఒక అంశానికి సంబంధించి క్లూ ఇస్తాం. 4 టైటిల్స్ ఇస్తాం. ఒకళ్ళే బజర్ నొక్కాలి. ఎవరు ఫస్ట్ బజర్ నొక్కితే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50,000. రాంగ్ అయితే మీ అమౌంట్ లో సగం డబ్బులు లేకపోతే పనిష్మెంట్లు వస్తాయి. అండ్ ప్రతిసారి ఎవరైనా రాంగ్ ఆన్సర్ చెప్తే ఆ డబ్బులు నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అలా ఎవరు చెప్పకపోతే లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ RX 100, B నిన్ను కోరి, C అర్జున్ రెడ్డి అండ్ D గుణ 369. పండు పండు గుణ 369 బాగా చూసావా పండు? నీ పండు డోంట్ హెల్ప్ బాయ్స్. నీ పండు కొల్లబోతుంది. అర్జున్ రెడ్డి శ్రీ అర్జున్ రెడ్డి. ఇట్స్ ది లవ్ టువర్డ్స్ ది మూవీ ఐ గెస్. నీకు అర్జున్ రెడ్డి అని ఎందుకు అనిపించింది చెప్పు బాబు. కిందకి వెళ్ళి అడుక్కుంటే డబ్బులైనా వస్తాయి. ఓకే అవునా కదా చూద్దాం. కరెక్ట్ అయితే 50,000 లేకపోతే పనిష్మెంట్. ఓకే సెకండ్ పోస్టర్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జర్సీ, బి కిక్కు, సి సుప్రీం అండ్ డి నాని. నా బంగారం కదా అందరికి జీరో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు. లేదు అలా లేదు. చూడు ఎలా ఉంది చూడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కరెక్ట్ గా అలాగే కొడుతుంటారు ఇట్లా. చెప్పనా చెప్పరా నాని. ఎలా నాని సినిమాలో కార్టూన్స్ తోటి రవితేజ గారిది ఉంటది మర్చిపోయినా. ఓకే నాని చూద్దాం. సీను 50,000 తీసుకో. ఆప్షన్ ఏ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ రఘువరన్, బీటెక్, బి చిత్రలహరి, సి తొలి ప్రేమ అండ్ డి విజేతాయి. విష్ణు ప్రియా. రఘువరన్ బీటెక్ అలా అది డిగ్రీ హోల్డర్ సివిల్ ఇంజనీర్. అది అమూల్ బేబీ చీరేస్తా. చూద్దాం. వారి దేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా. వారి దేవుడా అదిరింది అన్ని వైపులా. వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా. వారి దేవుడా చూస్తావు నన్ను ఇలా. వారి దేవుడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పొగరు, బి ఒక్కడు, సి స్టాలిన్ అండ్ డి యోగి. శ్రీముఖి. ఎలా అదిగో అదే చార్మినార్ దగ్గర అదే మన ప్రకాష్ రాజ్ ని అదే మన మహేష్ బాబు ధడేలని కొడితే ట్రాన్స్ఫార్మర్ కి కొట్టుకొని. నువ్వు చెప్పినంత గట్టిగా కూడా కొట్టలే ఆయన యాక్చువల్లీ. నువ్వే మాయ చేసావు గాని ఓకే చూద్దాం కరెక్టా కాదా అని. వచ్చేసింది శ్రీముఖి 1,11,000 తో. శుభ బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు మనం చూడబోతున్నటువంటి తాజా వార్తలు. శుభ గారు, అయితే ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉంది. అయితే నేను అడిగినప్పుడు చెప్పు. మరి వెదర్ న్యూస్ చూసుకున్నట్టయితే సుమక్క, ఈ రోజు భారీగా వర్షాలు అండ్ అలాగే మరి ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ చూసుకుంటే విష్ణు ప్రియ గారు హీరోనే అయ్యారండి. టెలి బ్రాండ్ ఎవరు అడిగారా మధ్యలో? ముఖ్యాంశాలు ఏమంటే శ్రీముఖి అమ్మ నన్నెందుకమ్మా కూర్చోబెట్టారు ఇక్కడ? ప్రతి స్టేషన్ లోనూ ఇంకొకళ్ళని విలేకరులను కూర్చోబెట్టి మళ్ళీ నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. అరే ఈ విలేకరు ఎందుకయ్యా స్టూడియోలోకి వచ్చేస్తున్నాడు? ఈ శాఖలే వద్దంటుంది. సరే నువ్వే ఎలాగో వచ్చావుగా, వచ్చేదా తెలియకపోతే ఐ మీన్ చెప్పొద్దు అనుకుంటే అందులోకి వేసేస్తే అయిపోతుంది. ఓకే, నేను లేకపోతే వీళ్ళకి ఇంత ఫేమ్ వచ్చేది కాదు అని ఈ ఇద్దరులో ఎవరి పేరు చెప్తారు? ఏ సుధీర్, బి రామ్ ప్రసాద్. ఆన్సర్ చెప్పండి. రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ కంత సీన్ లేదు అని సంచలన వార్తలు బయట పెట్టినటువంటి సీను, నేను లేకపోతే రామ్ ప్రసాద్ లేడు అని అంటున్నటువంటి సీను, దీని మీద మనము పండు మాస్టర్ స్పందన తెలుసుకుందాము. హలో, నేను పండు పక్కన ఉన్నాను. పండుకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. చెప్పండి పండు, మీరేమంటారు? నీకు సిగ్గులేదారా సీనుగా ఒక రైటర్ ని అట్లా అనడానికి? వాడు రాసిస్తేనే కదరా నువ్వు స్కిట్ చేసేది. హౌలే అన్నాను. బేబీ బేబీ చిచి పండు పండు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ పేస్ట్ అమ్ముతావేంట్రా? ఈ మూవీ నేను అనవసరంగా చేశాను అని వీటిలో దేని గురించి చెప్తారు? ఏ రంగస్థలం, బి స్మార్ట్ శంకర్. అయ్యో చెప్పు. ఓకే, రెండు సినిమాలు అనవసరంగా చేశారు. బ్రేకింగ్ న్యూస్ స్టూడియోలోకి వచ్చి గోల చేసినటువంటి సీను, అసలు ఇది న్యాయమేనా అని అడుగుతున్నటువంటి న్యూస్ రిపోర్టర్. న్యూస్ ని చెప్తారంటండి. సీను వచ్చి స్టూడియోలో గొడవ చేస్తుంది, కరెక్ట్ కాదు అనుకుంటున్న వాళ్ళు ఎస్ అని, కాదు అనుకుంటున్న వాళ్ళు నో అని చెప్పండి. ఎస్, మనకి ఇప్పుడే పోల్ వచ్చింది, 87% ఎస్ అంటున్నారు. పోల్ వచ్చిందా? ఎక్కడ వచ్చిందా? 87% yes అంటున్నారు and only 23% మాత్రమే no అంటున్నారు. సీను ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ ది స్టూడియో. ఎవడన్నాడు? ఎవడ స్క్రోల్ చేసాడు? ఏ పట్టే 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 బ్యూటీ డాడా ఉంటే అనే బుకే. ఈ ఇద్దర్లో ఎవరి పక్కన సపోర్టింగ్ యాంకర్ గా చేయడానికి మీరు ఇష్టపడతారు? ఏ నవదీప్, బి రాణా. నవదీప్, ఐ లవ్ యు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. యా, ద ఆన్సర్ ఇస్ నవదీప్. రాణా పక్కన అవకాశం వచ్చినా సరే కాదంటున్నటువంటి విష్ణుప్రియ, నేను తన పక్కన యాంకరింగ్ చేయను అని చెప్తున్న విష్ణుప్రియ, దీని మీద శ్రీముఖి స్పందన తెలుసుకుందాము. శ్రీముఖి, రీసెంట్లీ ఆవిడ నవదీప్ కి చాలా క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్లు అండ్ అలాగే అందరికి చెప్తున్నా శ్రీముఖి, డిన్నర్ లోకి వాళ్ళు ఏం తిన్నారు? డిన్నర్ లో ఆయన దగ్గర వైడ్ స్ప్రెడ్ బుఫే లాగా ఆల్మోస్ట్ దోశల దగ్గర నుంచి, చాక్లెట్స్ దగ్గర నుంచి, గ్లూటెన్ ఫ్రీ, వీగన్ అని అన్ని దొరుకుతాయని చెప్పేసి. ఆహా శ్రీముఖి, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? నువ్వు కూడా ఉన్నావా అక్కడ? నేను ఎవరింటికి వెళ్ళను, మా ఇంటికి అందరిని పిలుచుకుంటాను కాబట్టి. ఓకే శ్రీముఖి, మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు? మా ఇంటికి వెరీ ఫ్రీక్వెంట్లీ విష్ణుప్రియ వస్తుంటది, అది కూడా అక్కడ నవదీప్ వాళ్ళ ఇంట్లో తిన్న తర్వాత మా ఇంట్లో మళ్ళీ ఇంకొకసారి తినడానికి వస్తుంది. సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎంతసేపు విష్ణుప్రియ శ్రీముఖినే కలుస్తున్నారు కానీ పండుని వాళ్ళు పిలవటం లేదు. పండుని కేవలం ఇక్కడ షోలో ఒక పండుగానే వాడుతున్నారు తప్ప. సో పండుకు అన్యాయం జరిగింది అనుకుంటున్న వాళ్ళు ఎస్ అని, లేదనుకుంటున్న వాళ్ళు నో అని టైప్ చేయండి. ఓకే, 94% ఎస్ అని టైప్ చేస్తున్నారు అండ్ 23% మాత్రమే నో అని టైప్ చేస్తున్నారు. అలా 94-23 ఇదేం లెక్క? యా, మాకు 100 లో ఉండదు లెక్కలు, అంతకు మించి ఉంటాయి లెక్కలు. ఓకే, థాంక్యూ విష్ణుప్రియ. యువర్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఈ రెండిటిలో మీరు బాగా చిరాకు పడిన సందర్భం ఏంటి? ఏ పండు డాన్స్ చూసినప్పుడు, బి సీను స్కిట్ చూసినప్పుడు. ఓకే, నిజం చెప్పాలి అంటే నిజం కాదమ్మా, నిజం చెప్పేసి. నిజం చెప్పాలంటే నేను సైనూస్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. నేను పండుని రీసెంట్ గా చూస్తున్నా కాబట్టి ఐ విల్ సే పండు డాన్స్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, పండు గుండె పగిలింది. పండు డాన్స్ అసలు ఇప్పటి వరకు తను చూడలేదని ఒకవేళ చూసినా సరే సీను స్కిట్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని చెప్తూ ఉన్నటువంటి విష్ణుప్రియ. దీని మీద సీను స్పందన తెలుసుకుందాం. చెప్పండి సుమ గారు ఏం జరిగింది? విష్ణుప్రియ వచ్చేసి మీ స్కిట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, అసలు పండు డాన్స్ పెద్దగా తెలియదు అంటుంది. దీని మీద మీ స్పందన? అంటే అక్కడ చిన్న ప్రాణి, చిన్న మనసు, చిన్న గుండెకాయ, అది కొంచెం తట్టుకోలేదన్న ఒక మంచి మనసున్నటువంటి ఒక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తిత్వంతో తను నా పేరు చెప్పడం జరిగింది. థాంక్యూ. ఇతను లైవ్ కట్ చేయండి. పండు మీ ఫస్ట్ క్వశ్చన్, ఈ రెండిట్లో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏ, వేసే ప్రతి గెటప్ సీనుకు అంత సూట్ అవ్వదు. బి, డాన్స్ చేయడం కన్నా యాక్టింగ్ చేయడం చాలా ఈజీ. క్వశ్చన్ మళ్ళీ మర్చిపోయింది, అంటే బాల్ వేయడంలో ఉండిపోయింది. సారీ. వేసే ప్రతి గెటప్ సీనుకి సూట్ అవ్వదు, డాన్స్ చేయడం కన్నా యాక్టింగ్ చేయడం చాలా ఈజీ. బి, అంటే డాన్స్ చేయడం కన్నా యాక్టింగ్ చేయడం ఈజీయా? చిచ్చి, దీని మీద మేము బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్పట్లా. ఈ ఇద్దరిలో ఎవరికి మీరు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ, జిత్తు, బి, పంకజ్. పంకజ్. జిత్తుకి లేదా? పంకజ్ వల్ల నేను జిత్తుకి పరిచయం అయ్యాను, సో పంకజ్. పంకజ్ కే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, జిత్తుకి నా జీవితంలో ఎలాంటి స్థానం లేదని చెప్పినటువంటి పండు. దీని మీద విష్ణుప్రియ స్పందన తెలుసుకుందాము. విష్ణుప్రియ, విష్ణుప్రియ ఉన్నావా? ఇప్పుడే అందిన తాజా వార్త ప్రకారం ఆవిడ నవదీప్ ఇంట్లో ఇంకొకసారి డిన్నర్ కి బయలుదేరాలంట. సో సుమ గారు దయచేసి లైన్ కట్ చేయండి. మా విలేకరి సీను అక్కడే ఉన్నాడు. సీను, విష్ణుప్రియ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి కనుక్కొని రా. ప్రెజెంట్ ఆవిడ ఒక క్యాప్ పెట్టుకుని, ఆ క్యాప్ కు మనం ఒక కెమెరా పెట్టాం, గోప్రో కెమెరా. మొత్తం లైవ్ వస్తుంది మనకి, కింద చూడండి లైవ్ వేస్తున్నాం మన ఆఫీస్. ఏం కనిపిస్తుంది అక్కడ లోపల? ఆకి ఇప్పుడే వెళ్ళింది, ఒక చాక్లెట్ కూడా తీసుకుంది, అండ్ ఫ్రిడ్జ్ లో ఏమన్నా మొత్తం ఎదుగుతా ఉంది. నవదీప్ వచ్చాడా? నవదీప్ ఇంకా రాలేదండి, వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే, అతను కాల్ వస్తే నువ్వు అటెండ్ అవ్వు. నేను ఇప్పుడే కాల్ వచ్చింది, తర్వాత చేకూడ లోపలికి వచ్చింది. థ్యాంక్ యూ పండు. శ్రీముఖి, ఈ రెండిట్లో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఏ, ఇంకొక రెండేళ్లలో సుమని దాటుకొని #1 యాంకర్ అయిపోవాలి. బి, సుమ అసలు నాకు కాంపిటీషనే కాదు. బ్రేకింగ్ న్యూస్ చెప్పను నేను. యాక్చువల్లీ 2 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను కాబట్టి, సుమ గారు ఇంకా ఎల్లప్పుడూ కలకాలం అలా వర్దిల్లాలి టీవీలో అని కోరుకుంటూ, నువ్వు దయచేసి స్టూడియో బయటకు వెళ్ళి, లేకపోతే పగిలిపోద్ది నీకు. చెప్పింది కదా 2 years లో పెళ్ళని. 2 years లో పెళ్ళంది, నువ్వు తాక పెళ్ళి కూడా. బ్రేకింగ్ న్యూస్, రెండేళ్లలో పెళ్లి చేసుకోబోతున్నటువంటి శ్రీముఖి. విష్ణుప్రియ, శ్రీముఖి రెండేళ్లలో పెళ్లి చేసుకుంటుందా? అవును, నేను కూడా చేసుకోబోతున్నాను. మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. విష్ణుప్రియ చెప్పండి, రెండేళ్లలో శ్రీముఖి పెళ్లి చేసుకుంటానంటుంది, పైగా అలాగే ఇండస్ట్రీకి కూడా దూరం అవుతానంటుంది, ఇది నిజమా? అవును. తొక్క ఊరికే అన్నానే అలాగా పడుంటదని. నువ్వేదో ఆఫ్ ద కెమెరా చెప్పినట్టు చెప్పావు ఊరికే. అయినా పెళ్లి చేసుకుంటే యాంకరింగ్ మానే ఎవరు చెప్పాడు? ఎవరు మానేమని అంటారో బూటిచ్చి కొడతాను. ఒక్కటి, మై ఇండిపెండెన్స్ ఇస్ మై రైట్. రైట్ రైట్ చెప్పాలి, ఆ ఫ్రీడమ్ నీకు ఉందమ్మా, నువ్వు చేసుకో అని చెప్పాలి వెనకాల నుంచి. పైగా ఏంటంటే, మీరు ఎవరినైతే చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక లిస్ట్ ఫస్ట్ చెప్పేసేయండి, ఇవన్నీ నాకు టిక్ అవుతానే అని. ఎత్తుకుతున్నాం మేము టిక్కులు పెట్టుకొని, ఎక్కడెక్కడున్నాడు, ఎక్కడెక్కడున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తాడు. అమ్మా, అది అడుక్కుంటున్నట్టుందమ్మా, ఎప్పుడు రారా ఎవడన్నా నన్ను పెళ్లి చేసుకుంటా. సరే, నేను తిరగాసి పెట్టడానికి మన వాళ్ళు ఈ క్వశ్చన్ రాశారు, కానీ ఐ రియల్లీ ఎంజాయ్ ఇన్ ఆల్ జనరేషన్స్ యాంకరింగ్. నేను ఆల్మోస్ట్ 30 years నుంచి చేస్తున్నాను, సో అప్పుడు చేశాను, ఇప్పుడు చేశాను, అండ్ ఐ స్టిల్ డూ విత్ యూ ఆల్ ఆల్సో. సో ఇట్ ఇస్ రియల్లీ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆల్. అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఓకే సుమ గారు. ఓకే సుమ గారు, థాంక్యూ. ఈ ఇద్దరులో ఎంటర్టైన్మెంట్ పేరుతో బాగా ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తులు ఎవరు? ఏ, హైపరాది, బి, ప్రదీప్. Pradeep is a dear friend of mine. I never overreaction చేయలేదు. It's definitely Hyperadi. Hyperadi నీ ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పిన శ్రీముఖి. అండ్ దీని గురించి శ్రీను దగ్గర స్పందన తీసుకుందాము. నా దగ్గర స్పందన లేదండి, ఎప్పుడు వెళ్ళిపోయింది లంచ్ కి. అనగానే సీను నోట్లో నుంచి మాట రావడం లేదు. సీనుని ఒకసారి అడిగి తెలుసుకుందాము హైపరాది గురించి. సీను ఏమనుకుంటున్నాడు? డెఫినెట్లీ అంటే సీను ఆ ఆ అన్నాడు. ఇది ఒకవేళ yes అనుకున్నట్టైతే మీరు yes అని టైప్ చేసి, no అనుకున్నట్టైతే no అని టైప్ చేసి పంపించండి. 39% వాళ్ళు no అని, 85% వాళ్ళు yes అని టైప్ చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ లెక్కగా 200 కి సర్వే ఇది. ఓకే శ్రీముఖి, దట్స్ ఇట్. థాంక్యూ. నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేయాలి కాబట్టి మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. సరే, క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఇప్పటి వరకు ఏం చేసావు అని అలాంటి సందర్భాల్లో అంటాము. మా పిల్ల కాల్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇప్పటివరకు ఏం చేసినావు అనిపిస్తుంది అని అడుగుతావా నువ్వు? పాపం పిల్లల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదబ్బా. సగం జుట్టు పోయాక హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు వరకు ఏం చేసావు అనిపిస్తుంది. ఆ సగం జుట్టు పోవడానికి కారణమే వాడు ఇట్లా పీక్కున్నాడు. నేను మా డాడీ నైట్ లేట్గా వస్తే మా మమ్మీ అడుగుతుంది ఇప్పుడు వరకు ఎంత లేట్ ఎట్లా. ముందు నీ అయ్యి వచ్చేవాడు, ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావా. సెకండ్ క్వశ్చన్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కొత్త హీరోయిన్ కన్నా పాత హీరోయిన్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అంటాం. ఓ, కొత్త హీరోయిన్ కన్నా పాత హీరోయిన్ ఓల్డ్ ఇస్ గోల్డ్, కొత్త యాంకర్ కన్నా పాత యాంకరే ఓల్డ్ ఇస్ గోల్డ్ అమ్మా. మా డాడీ కంటే మా తాతయ్య స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్. తాతలు ఎప్పుడు స్ట్రాంగ్. మొబైల్ గేమ్స్ కంటే గ్రౌండ్ లో క్రికెట్ ఆడినప్పుడే ఓల్డ్ ఇస్ గోల్డ్. కరెక్ట్, దాని వాల్యూ ఇప్పుడే తెలిసింది. అప్పుడేమో రే వద్దురా వెళ్ళి బయటకు ఆడరా అంటే వినలే, ఇప్పుడు బయటకు వెళ్తానంటే వదలడు. పాత వస్తువుల ముందు కొత్త వస్తువులు ఏమైనా పగిలిపోతే ఓల్డ్ ఇస్ గోల్డ్ అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంత పర్ఫార్మెన్స్ వద్దు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హాయ్ అక్క. హాయ్ ఏం చెప్పాలా? అంత పర్ఫార్మెన్స్ వద్దు అని ఇలాంటి సందర్భాల్లో అంటాం. నాకు దగ్గు వచ్చినప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ నాకు బాగా చెప్పినప్పుడు అంత వద్దని. అంత వద్దు కాదు, నీకు బ్లడ్ టెస్ట్ అవసరం, వెళ్ళు. రాణి సాంగ్ ని కూడా వచ్చినట్టు బిల్డప్ ఇస్తే పర్ఫార్మెన్స్ చేస్తున్నారని ఇట్లా మైక్ పట్టుకొని మనమే పాట పాడుతున్నట్టు ఫుల్ బిల్డప్. ఇదేమైనా చిన్న విషయమా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? టిక్ టాక్ బ్యాన్ అయినది తెలిసినప్పుడు ఇదేమైనా చిన్న విషయమా. మా ఫ్రెండ్ బండి మీద నుంచి పడిపోయినప్పుడు అప్పుడు చెప్తాం ఇది ఏదైనా చిన్న విషయమా. ఎందుకు బండి మీద? నా హార్ట్ లో ఓలు ఉందని తెలిసినప్పుడు ఇదేమైనా చిన్న విషయమా. అందుకనే పిన్ ఇట్లా గుచ్చుకోకూడదు, లోపల వరకు వెళ్ళిపోయింది చూసావా, ఓలు పడిపోయింది. ఈ ఆడపిల్లలు ఇట్లా ఇక్కడ సేఫ్టీ పిన్లు అది పెట్టుకుంటారు కదా, జాగ్రత్త అమ్మా, లోపల హార్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాం. చూద్దాం ఈ బ్యాండ్ మేడం ఎలా ఆడతారు. నేను జీవితంలో ఇన్ని పరిశ్రమలు పెడతానని అనుకోలేదు, మా వాళ్ళు పెట్టిస్తున్నారు నాతో. ఇదిగో ఈ రోజు పాల కేంద్రం అట. పిలిచేద్దాం వాళ్ళని. సీను, ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మనదే పచ్చగడ్డి వాళ్ళది ఎండుగడ్డి. అదేనండి విష్ణు ప్రియ ఫోటోలు అన్నీ ఉన్నాయి వెనకరా. మేము ఆవులన్నింటిని పెట్టి మేపుతాం కానీ మేము వాడేది ఆవు పాలు కాదండి, ప్లాంట్ బేస్డ్ మిల్క్. దీనికి పండుతాయి చూసారా మావి మొత్తం చెట్టుకే. అదేంటి డైరెక్ట్ ప్యాకెట్లే వస్తున్నాయా? డైరెక్ట్ అండి. మరి వేరే వచ్చే చెట్లు కూడా ఉన్నాయా అండి? ఏంటది? అవే అవే. ఇప్పుడు ఏంటంటేనండి, చివరిలో ఎవరైతే ఈ రౌండ్ లో గెలుస్తారు కదా వాళ్ళకి కొంచెం తౌడు, మిగిలిపోయిన పాలు, ఆవులన్నీ వాళ్ళవే. మరి మొదలెట్టేద్దామా? మొదలెద్దాం. మరి శ్రీముఖి, నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావు, నేనేమో ప్రశ్నలు చెప్తాను, అందులోంచి నీకు కొంచెం కష్టమైన క్వశ్చన్ ఎవరికైనా ఇచ్చేవనుకో ఎలిమినేట్ అయిపోతారు. అలాగేనండి. ఇది క్వశ్చన్లు ఏంటంటే ఇప్పటి వరకు ఏం చేసామని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, అంత పర్ఫార్మెన్స్ వద్దు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇదేమైనా చిన్న విషయమా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం. ఈ పండు, మొన్న అక్కడ ఎండుగడ్డి బాంబు దగ్గర నువ్వేనా? నేను కాదు, నేను కాదు. ఎవరితో కనిపి ఏంటి మీకు? ఎవరో ఒక బ్లూ కలర్ లంగా ఓణి వేసుకొని ఒక అమ్మాయి వచ్చింది అక్కడ. అదే పాట వేసింది కదా దాంట్లో, అదేనా? నక్లెస్ పాట. మరేమో నాకు మొన్న మీ సుధీర్ కూడా కనిపించాడు అక్కడ చేపల చెరువుల దగ్గర. ఆడు ఎప్పుడో చేపలు పాపలు చేపలు పాపలు ఇదే పని ఆడి. సరేగా నువ్వు క్వశ్చన్ చెప్పు. ఇప్పటి వరకు ఏం చేసావురా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇప్పటి వరకు ఏం చేసావని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఎవరికి ఇచ్చావు ఇది? మరేమో ఇడికేద్దాం. సీను రైలొచ్చి కూర్చో. ఇక ఈడున్నాడు చూడు, చాలా కాలం నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. రే ఏంట్రా లుంగి కట్టుకోమంటే చుట్టుకొని వచ్చావు నువ్వు? ఒకసారి అదంతా శుభ్రం చేయి. ఎన్ని వచ్చాయో చూడు, ఎన్ని కాసాయో ఇవాళ పాల ప్యాకెట్లు. అదేంటి బర్రెలురా దులిపేది, చెట్లు దులుపరు. పాలల్లో తౌడు కలుపుతున్నావేంటమ్మా? మేము ఈ తౌడు కలుపుదానికి వేస్తే 4-5 ప్యాకెట్లు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వస్తుంటాయి మాకు. సరే కూర్చో కూర్చో. ఇప్పటి వరకు ఏం చేసావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కలపగా మాగమ్మతలే మధ్యలో. ఓ అమ్మో కింద గ్యాస్ ఆన్ చేయలేదు నువ్వు. సరే ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ రాస్తా ఉంటే పాపం అప్పుడు కొంచెం ఎగ్జామ్ అయిపోతే మధ్యలో వస్తారనమాట. అరే ఇప్పుడు వరకు ఏం చేసారా టైం ఉండదు అలా అలా అంటారు. సరే ఎగ్జామ్ అప్పుడంట కాసేపు మన పాల కేంద్రం బొమ్మ తీసేసాళ్ళని ఏమని చెప్పదు. బేబీ ఏంటిది? నువ్వు గెటప్ సీన్ అవ్వచ్చు, ఇక్కడ సెటప్. ఇదిగో పండు, పాలల్లో కుడితి కలిపినా కుడితి కుడితే పాలు పాలే. అర్థమైందా నీకు? అర్థం కాలేదా? నాకు కూడా పెద్ద కాలేదు. నేను నెక్స్ట్ చెప్పు. అదే మధ్య కూడా వస్తుందండి చెట్లకి. కనిపెట్టేసావు నువ్వు. మొత్తం మేకడ తగులుతుంటాను. మా దగ్గర నెయ్యి చెట్టు కూడా ఉంది. నెయ్యి చెట్టు ఉందండి. చెట్టు ఇలా పితికేమంటే నెయ్యి వచ్చేస్తా అంతే. ఎందుకేసావు నాడు అగ్వే? ఎందుకేసావేంటి? ప్రోమోలో షార్ట్ పడుతుందని. ఆన్సర్ చెప్పు తొందరగా. ఇప్పుడు పంచంలో లేడు వస్తారు కదా, అలా అడుగుతారు. నీ బుర్ర ఎక్కువ పని చేయదని నాకు అప్పుడే అర్థమైపోయింది. సరే చూద్దాంలే. చెప్పు. ఇప్పుడు మామూలుగా చెప్తాను. మీకు గడ్డ గేజ్లో కనిపిస్తారా? అవునా కనిపిస్తాను వచ్చేస్తారు. చెప్పు సమాధానం. బాబా అదే సినిమాలకి చెప్పగలరా? సినిమా థియేటర్కి వస్తారు కదా, కొంచెం సినిమా అయిపోగానే వస్తారు. ఎలా ఎంతసేపు ఏం చేశారంటారు? సినిమా థియేటర్లు అంటే ఒకసారి చూడండి బాబు. అయ్య బాబా మరి నేను గెలిస్తే మా వాళ్ళతో డాన్స్ చేద్దు, వీడితో పాట పెట్టండి, నేను ఎత్తాను. అది మామూలు చెంపు కాదు, సరిపెట్టుకెళ్ళి చెంపది. పాటెట్టండి పాటెట్టండి. దోమలు. ఇది ఏంట్రీ? ఇది చెంపు. నువ్వు చెప్పు తొందరగా. అది కూడా లేదు అక్కడ. అదే బస్సు 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 మిస్ అయిపోయినప్పుడు. సరే చూద్దాం మరి బస్సు మిస్ అయినప్పుడు ఉందా లేదా అని. సెలవని అలసిపోయేనా? ఆన్సర్ చూడలేదు. తినలేదు కదా ఆన్సర్ చూద్దాం. జబ్బు బాగా ముదిరిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా తినలేదు అని ఫాదర్ కి తెలిసినప్పుడేమో అరే ఏంటన్నా ఆయన ఇప్పుడు వరకు తినలేదు అని అడుగుతారు కదా. సరే రెండో క్వశ్చన్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అలాంటి సందర్భాల్లో అంటాము, అంత పర్ఫార్మెన్స్ వద్దని ఎప్పుడు అంటాం, ఇదేమైనా చిన్న విషయమా అని ఎప్పుడు అంటాం. రే రెండు ప్యాకెట్లు తెంపుకొని రారా వాళ్ళకి కూడా చూపిద్దాం ఎలా ఉంటాయో. అదేంట్రా నీకు బలం లేదా ఏంటి మరి ఇలా వీకాలి ఇలా వీకాలి ఏంట్రా నువ్వు కట్టపెంచవా ఎల్లు. చూసావా ఒక ఆడపిల్ల వచ్చి నేను కొట్టేసి ఆ తర్వాత చెప్పాల్సి వచ్చింది నీకు కండలేదు కండలేదని. నీకు బుర్రలేదు కండకూడలేదు. సరిగానే ఇప్పుడు ఎవరికి ఇస్తున్నావు చెప్పు. ఇక పిల్ల చాలా సేపటి నుంచి ఖాళీగా ఉంది. నన్ను కాదు పండుని పంపియండి. ఎక్కడ పంపియాలి ఎక్కడ పంపియాలి? పండు రారా. నేనా? ఎడుతుందిగా అమ్మాయి ఎందుకు ఎడిపిద్దాం. క్వశ్చన్ ఏంటి ఇచ్చావు నువ్వు? అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు వద్దులే. అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు వద్దు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? 5 అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఫ్రెండ్ ఓవర్ యాక్టింగ్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ అవసరం లేదు అని చెప్పి. సరే యాక్టింగ్ చేసినప్పుడు అంటే చూద్దాం. మొన్న కస్టమర్లు అడుగుతున్నారు తెల్లపాలు అయిపోతున్నాయి అని, నేను వేరే కలర్ లో అడుగుతున్నారు. ఈసారి కింద ప్యాకెట్లు వేస్తావు కదా ప్లాస్టిక్ వి, ఎర్రంగు కలిపే కొంచెం పాలు మనకు ఎర్రంగులో వచ్చేస్తాయి. హోలీకా ఏంటి పంపు కొడుతూ ఉంటావు కదా స్కిట్ లో, మళ్ళీ ఇదెందుకు చెప్పు. ఇదిగో నీ కోసమే ఇదంతా చేస్తుంది. ఎందుకు నాకేమైనా పని లేదనుకుంటున్నావా ఇక్కడ? లేదనుకుంటున్నావా మరి బాబు? నువ్వే రెడీ అయిపోయింది చెప్పు. ఎవరికైనా ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు వచ్చాయనుకో, వాడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశారు అనుకో, అప్పుడు అంటాం కదా అతిగా చేయబాకరా. సరే చూద్దాం. కాశని పేరు ఎలా వచ్చింది అనుకున్నా? ఆవిడ పాలు కాసి 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 కాసని పేరు వచ్చేస్తుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నేను చూస్తుంటే అచ్చం నీకే పాల కేంద్రం అమ్మేయాలనుంది. ఇప్పుడు ఇంగ్లీష్ రా అంట, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ బిహేవ్ చేస్తారు చూసారా, అతిగా చేయబాకరా. ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ వచ్చినట్టు. సరే చూద్దాం. అంత పర్ఫార్మెన్స్ వద్దని అలాంటి సందర్భాల్లో అంటాం. ఒక డాన్సర్ ముందు ఇంకొక డాన్సర్ రానుడు వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే అండ్ నీకు సంబంధించిన సమాధానాలు కాకుండా వాళ్ళ దగ్గరగా ఉంటది ఏదైనా చెప్పాలి. నువ్వు రైట్ ఆన్సరా కాదా వెళ్ళిపోవడానికా? రే ఏదో ఒకటి డిసైడ్ అవ్వరా త్వరగా చెప్పు. ఏంటిది? ఒక డాన్సర్ ముందు డాన్స్ వచ్చినోడు ముందు డాన్స్ రానుడు పర్ఫార్మ్ చేస్తే, ఇప్పుడు నా ముందు శ్రీను డాన్స్ చేస్తే ఎలా ఉంటది? నా ముందు యాంకరింగ్ చేసినట్టే. అదేదో ఆన్సర్ చూడు అసలు. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు, నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు. తీసుకో ఇదిగో ఇది కూడా కొంచెం తీసుకురాళ్ళు. వాళ్ళు ఇలాగే ఇలా వచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా, తర్వాత మిగిలింది అదే వాళ్ళకి తౌడు గడ్డి. ఇదిగో పండు అయిపోయిందిలే గానీ పర్లేదు. ఆన్సర్లు ఏంటో ఒకసారి చూసేద్దాం. పేరెంట్స్ దగ్గర అతి వినయం ప్రదర్శించినప్పుడు అమ్మాయిలు చూస్తున్నారని బైక్ స్పీడ్ గా నడుపుతారు అబ్బాయిలు. ఎలా ఇలా 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 ఇదిగో ఇలాంటి వాళ్ళే. నువ్వు చక్క తిష్ట వేసుకొని కూర్చున్నావు ముందే. దీని మీద నా పేరు రాసెట్టుంది మరి, అది పోదు మన చేతులకి వెళ్ళి. దాన్ని విడిగా ఎలిమినేట్ చేయకలే, అదే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాను. సరే అయితే ఇదిగో పర్సనల్, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అలాంటి సందర్భాల్లో అంటాము, ఇదేమైనా చిన్న విషయమా అని ఎప్పుడు అంటాం? నాని ఏది కావాలరా నీకు? ఓల్డ్ ఇస్ గోల్డ్. ఓల్డ్ ఇస్ గోల్డ్ కావాలా? అందుకే లాస్ట్ ఇది నీకు. అది కాకుండా ఇదేమైనా చిన్న విషయమా అలాంటి సందర్భాల్లో అంటాం? ఏదైనా స్టూడెంట్స్ కి ర్యాంకులు రావడం లేకపోతే టాపర్లు అవ్వడం స్టేట్ లో వాళ్ళ ఊర్లో ఇదేనా చిన్న విషయం రా మా ఊరికి పేరు తీసుకొచ్చారు అని మాట్లాడుకుంటారు. చదువుల్లో బాగా మంచి ర్యాంక్ వచ్చింది అంతేను అదంతా కలిపి చెప్పారు. సరే అయితే ఒకసారి చూద్దాం చదువుల గురించి. ఇంట్లో ఏదైనా వేడుకలు చేసుకుంటున్నప్పుడు చూద్దాం ఉందా లేదా అని. ఇదిగో హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అంటుంది కానీ ఒక పంచే మనదేమో ఆ 4 గడ్డి వాములు తర్వాత ఆ పాలు అన్ని ప్యాక్ చేసి రెడీగా ఉంచు. అవన్నీ మనకి ఎక్కడ ఉన్నాయి మన డిచ్చాడు ఎక్స్పీరియన్స్. సరే చూద్దాం ఒకసారి. ఇందు మూలాన యావత్ ప్రజానికానికి తెలియజేదేమనగా ఈ పాల కేంద్రం శ్రీముఖి పేరు మీదకి ఇవ్వడం జరిగింది. విష్ణుప్రియ నువ్వు చెప్పింది ఏదో ఉంది కదా ఒకసారి చూద్దాము. లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసినప్పుడు, పోలీసులకు దొరికినప్పుడు, డబ్బులు బంగారం పడేసుకున్నప్పుడు, ఇప్పుడు పాల కేంద్రం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాం. దాంతో పాటు మా దగ్గర ఉండేటువంటి అలాంటి 4 చెట్లున్నాయి. వీళ్ళిద్దరిని కూడాను మీరు కూడా నాకేనట్రా పాల కేంద్రం దగ్గర ఉంటారు వాళ్ళు అన్ని చూసుకుంటూ ఉంటారు. ఎల్లు మన రొయ్యల చెరువు దగ్గర నువ్వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి పితుకురాపో. పితుకు రొయ్యలా పక్కడో పక్కడోను ఈ పాల కేంద్రం అంతా నీకే శ్రీముఖి. దుర్గారావు హూ ఇస్ దుర్గారావు యూ చెయ్ చెయ్ మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మీ మామగారు పిల్ల మామగారు ఎలాగంటే మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ మీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడలే పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నాకు ఒక్కసారి సుమక్కలో మాస్ యాంగిల్ చూడ్డానికి పసలేదు. ఓయ్ పాపా ఈ మ్యూజిక్ ఫ్లోర్ మూమెంట్ వేద్దామా? ఏయ్ నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు హూ ఇస్ దుర్గారావు మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ వావ్ నైస్. 20% డాన్స్ ఉంది, మొత్తం సర్కసే ఉంది. పగడో 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 వరకు 3,11,000 గెలుచుకున్నావు. 5 టైమ్స్ పెరుగుతుంది ఈ రౌండ్ లో విన్ అయితే 15,55,000. ఒకవేళ మిస్ అయితే 1,55,500. ఓకే మేము కొన్ని టాపిక్స్ చూపిస్తాము, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటావు. 10 క్వశ్చన్స్ అడుగుతాము, 7 కరెక్ట్ గా చెప్తే చాలు. ఒక్కొక్కసారి కరెక్ట్ చెప్పినప్పుడు 5 సెకండ్లు ఆగుతుంది, లేదంటే కింద పడి పగిలిపోతుంది. అవును ఓకే సో టాపిక్స్ చూద్దాము. డైరెక్టర్ ఫస్ట్ హీరోయిన్ నదులు జన్మస్థలము ప్రముఖ ప్రాంతాలు ప్రసిద్ధి ఐపీఎల్ క్రికెట్ టీము కెప్టెన్స్ నేమ్ జాతీయ పార్టీ ఫుల్ ఫార్మ్స్ ప్రముఖులు సమాధులు ఫ్రీడమ్ ఫైటర్స్ మరో పేరు కాదక ఇంత హార్డ్ ఇచ్చింది రండి ఫస్ట్ టైం శ్రీముఖి కమ్ ఆన్ ఐ విల్ గో విత్ ఫిల్మ్ రిలేటెడ్ అట్లీస్ట్ నాకు మిగతా అంత తెలివి లేదు కాబట్టి ఎవడుంది అన్నాడు ఇప్పుడు డైరెక్టర్ ఫస్ట్ హీరోయిన్ సో నేను డైరెక్టర్ పేరు చెప్తాను నువ్వు హీరోయిన్ పేరు చెప్పాలి ఓకే రెడీ రెడీ సామాన్లు మనకి మైక్రోవేవ్ ఓవెన్ వావ్ సూట్ కేసు వావ్ కూలర్ 65 ఇంచెస్ టీవీ బా దేవుడా అది పగిలిపోతే నా గుండె పగిలిపోద్దే పగిలిపోవడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు చెప్తావు ఓకే ఓకే రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ త్రివిక్రమ్ శ్రీనివాస్ Priya, right answer. Harish Shankar. Meera Jasmine. No. Jyotika, Jyotika, right answer. Shiva Nirvana, Shiva Nirvana. Boyapati Srinu. Boyapati Srinu. వంశీ బైడిపల్లి కొరటాల శివ అండర్స్టాండ్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ బోయపాటి సీను మీరా జాస్మిన్ వంశీపాడిపల్లి ఇలియానా మిగిలినవన్నీ చెప్పేసినట్టున్నావు అమ్మయ్యా ఆంటీ నువ్వు గెలుచుకుంటున్నావు 15,55,000 పండు నీ ఫీలింగ్ ఏంటి ఎలా ఉంది గెలిచింది కదా శ్రీముఖి చాలా హ్యాపీగా అంటే బేసికల్ గా తనంటే చాలా ఇష్టం మాటల్లో కాదు ఏదైనా అదే ఆబ్వియస్ గా మాటల్లో చెప్పలేను నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు సమజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సమజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు హలో హాస్పిటల్ టైం అయింది పద చూపించండి నేను వెళ్ళ వెళ్ళొస్తాను, పరిస్థితులు అసలే బాలేవు, బాయ్.